భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మత్తికార మోర్చా ప్రెసిడెంట్ బొమ్మిడి గణేష్, కృష్ణా జిల్లా అధ్యక్షులు మట్టా ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీపాద ఫంక్షన్ హాల్ నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలన 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపిందని తెలియజేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పాలన జనరంజకంగా ఉందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో విజయం సాధించడమే కాకుండా ఆయుష్మాన్ భారత్లో భాగంగా హెల్త్ అండ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. యువకులు మచిలీపట్నంలో పలు పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుందని తెలిపారు. వారి మనవడైనటువంటి పిల్లి ఉపేంద్ర గారు కూడా భారతదేశం సుమారుగా 70 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత 70 సంవత్సరాలు అనేక రంగాల్లో దేశం ముందుకు సాగిన తర్వాత ఒక 10 సంవత్సరాల అత్యంత అవినీతిపరమైన ఒక ప్రభుత్వం చూసి ప్రతి క్షణం ఒక స్కాములతోనూ కుంభకోణాలతోనూ ఉన్న ఒక పరిపాలన చూసిన తర్వాత దేశానికి ఆశాకిరణంలాగా ఒక ప్రధానమంత్రి మనకి ఈ దేశాన్ని ఏలడానికి 2014లో వచ్చిన తర్వాత అనేక రంగాల్లో ఈ దేశం ముందుకు సాగింది. ఈ దేశం అనేక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించిందంటే ఈ దేశంలో ప్రజలు మాకు సేవ చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు, మాకు ఆఖరి గృహం వరకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించడానికి ఒక వ్యక్తి వచ్చాడు అనే ఒక ఆనందంలో ఉన్నప్పుడు ఈ 8 సంవత్సరాల పరిపాలనని, సుపరిపాలనని శ్లాఘించడానికి, ప్రజలకు తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక 15 రోజుల పాటు సేవ సుపరిపాలన అంత్యోదయ అనే ఒక స్లోగన్తో ఒక 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మోడీ గారు 8 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి అనేక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, అనేక భారతీయ జనతా పార్టీ శాఖల ద్వారా ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతిని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.